హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాము. సో హెల్దీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ టు రిధీస్ విజన్స్. ముందు మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చాప్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక క్యారెట్ని గ్రేట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత హాఫ్ క్యాబేజ్ని గ్రేట్ చేసుకొని తీసుకోండి. తర్వాత 2 నిమ్మచెక్కలు, 1 చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అక్కర్లేని వారు కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. జీలకర్ర పొడి, సాల్ట్, ఆరిగానో, మెంతి పొడి, చిల్లీ ఫ్లేక్స్, అలాగే మయనీస్, తర్వాత పెప్పర్ పౌడర్. సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మెంతి పొడి, అలాగే ఆరిగానో, జీలకర్ర పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అటన్నిటిని కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు దీంట్లోకి చాప్ చేసుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకుందాం. తర్వాత తురుముకొని పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా మన వెజిటబుల్స్కి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నిమ్మరసాన్ని పిండుకోవాలి, అలాగే జింజర్ని కూడా కొంచెం తురుముకొని వేసుకోవాలి. సో వీటన్నిటినీ మనము ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాక దీనిలోకి కొంచెం కొంచెంగా మయనీస్ని యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసేది హోమ్ మేడ్ మయనీస్. మనం ఇంట్లోనే మయనీస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మయనీస్ని ఎలా తయారు చేసుకోవాలనే వీడియోని నా ఛానల్లో ఉంది. సో ఒకసారి దాన్ని చెక్ చేస్తే కనుక మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మయనీస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం 2-3 స్పూన్స్ వరకు పాలని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఇంకా సిల్కీగా ఉంటుందన్నమాట. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ సలాడ్ అయితే రెడీ అయిపోయినట్లే. సో మనం టేస్ట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈజీగా ఇలాంటి సలాడ్స్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.